ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి మన కోసం ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈనా మాటలు ఎప్పుడైతే వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరే అదృష్టం వస్తుంది నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడడానికి నీ వెంటే నేను ఉన్నాను బిడ్డ నిశ్చయంగా పలు శుభవార్తలు వింటావు నువ్వు ఇప్పటి వరకు మెల్ల మెల్లగా ఒక్కొక్కటి పోగొట్టుకుంటూ ఉన్నావు కదా కానీ ఇక మీద అలా ఉండదు తల్లి నీ చుట్టూ ఉన్న వారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంది కదా నాకు వారు చేసే పాపాలు మోసాలు చెడులు నీకు నచ్చకుండా ఉంది అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నెట్టుకొస్తున్నావు అయితే నేను చెప్పేది పూర్తిగా బిడ్డ కొద్దిగా ఓపికగా ఉండు నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ నేను నే చెయ్యి వదలను నా శరణ పొందిన వాళ్ళు అదృష్టవంతులే తల్లి నీ మనసులో నుంచి సకల బాధలు పోయి ఆనందకాలం ఆరంభమవుతుంది ఇక సంతోషం నిరంతరం చేస్తాను ఇక నుంచి ప్రతిరోజు నా నామాన్ని చెబుతూ ఉండు నీకు కష్టం అనేది రాకుండా ఉండదు నీ జీవితంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా వస్తుందమ్మా నువ్వు చేసే ప్రతి పని నీకు తెలియకుండా ఉండదు నీ మనసులో ఏదేదో పెట్టుకుని ఉన్నావు కదా మొదట ఆ చెత్తనంతా బయటకు నెట్టేసి అప్పుడే నీ మనసు నీ మనసులో ఉన్న నీ లక్ష్యం నువ్వు పూర్తిగా ఆలోచించే స్థితి నీకు వస్తుంది దిగులు పడిందంతా చాలు బిడ్డ నువ్వు నీ కష్టాలన్నీ తీరి అద్భుతమైన కాలం నీకు వచ్చింది అవును తల్లి కొన్ని మోసాలు అవమానాలు నీ మనసును కృంగిపోయేలా చేశాయి ఒక్క విషయం మాత్రం తెలుసుకో మోసపోని వారు ఎవ్వరూ ఉండరమ్మా మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచిస్తారు నువ్వు కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నందువలనే మోసపోయావు అని తెలుసుకోగలిగావు నీ ఎవరో ఒకరు మోసం చెయ్యాలనే ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వు అప్రమత్తంగా ఉండాలి నా బిడ్డకు ఇచ్చిన మాట సత్యవాక్కుని తప్పక నేను నెరవేరుస్తానమ్మా నీ జీవితంలో ఎదిరించి పోరాడు ఎవరిని పక్కన పెట్టాలి అనుకోకు ఎవరిని నువ్వు మాట్లాడకుండా దూరం పెట్టాలని అస్సలు అనుకోకు ఎవరు ఏం చేసినా పోరాడు వారిని ఎదుర్కో నా మీద పూర్తి నమ్మకం ఉంచి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలనమ్మా నీకు ఏదైనా అవసరం వస్తే అయోమయంలో ఉండకుండా సమయంలో నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క విషయం చెప్పుకో తప్పకుండా చెప్పుకో నేను ఎంత పనిలో ఉన్నా ఎక్కడున్నా సరే నీ మాటలు నేను వింటూనే ఉంటాను నీకు కావలసిన పరిష్కారం నేను ఇస్తాను తల్లి నా బిడ్డవైన నీకు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆతృతతో ఉన్న నీ బాబాని నమ్మమ్మా నీకున్న కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి వర్షం రాలేదు అని బాధపడుతున్న రైతు ఆ తర్వాత వర్షం వచ్చింది అని సంతోషపడేలోపే వర్షం ఎక్కువగా వచ్చి పంటకు నష్టం జరిగితే ఎంత బాధకు గురి అవుతాడో ఆ రైతు అలాగే నీ కోరిక తీరుతుంది అనేలోగే ఏదో ఒక కారణం వల్ల నీ ఆశ నెరవేరకుండా పోతుంది నువ్వు కూడా అంతే బాధపడి ఉంటావు నాకు తెలుసు బిడ్డ ఇంతవరకు నువ్వు కాలానికి అనుగుణంగా నువ్వు కష్ట నష్టాల్ని అనుభవించాల్సి ఉండింది కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు నీకైన కాలం వచ్చింది తల్లి నీకు అనుకూలమైన కాలం వచ్చింది కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే ఇక ఆనందంగా ఉంటావమ్మా నేను నీతో ఉన్నంత వరకు బాధ అనేదే రాకుండా చూస్తాను నిన్ను చూసి అసూయపడే కాలం వచ్చేసింది మంచే తలువు మంచే చేస్తూ ఉండు కుదిరినంతలో ఇతరులకు సాయం చేస్తూ ఉండు నీ బాబా నీతోనే ఉన్నానని గుర్తించు నిన్ను తాకాలి అనుకున్న వాళ్ళు నన్ను దాటి వెళ్ళాలమ్మా నన్ను దాటి నీకు ఏ చెడు చేయలేరు నీకు చెడు తలవాలి అనుకుంటే అది నన్ను మీరి తలవదు కాబట్టి నువ్వు దేనికి సంకోచించి దిగులు పడనవసరం లేదు తల్లి నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు నీకున్న చిక్కులు అన్నీ తొలగిచ్చేసేస్తాను రాబోయేదంతా మంచి కాలంగా ఉంటుంది ఇక దేని గురించి ఆలోచించకుండా నీ లక్ష్యం వైపు అడుగులు వేయి నీకు అంతా మంచే జరుగుతుంది ఇక నుంచి నీకు జరగబోయేది నువ్వు చూడబోయేది అంతా విజయకాలమే తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్